నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. D3 శరద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోం, ఏఎస్ఎఫ్ హెచ్చరిక. వరి పైరులో పురుగు ఆశించినట్లయితే సరైన రసాయనాలు పిచికారీ చేసుకోవాలని ఏడీఏ ఉషారని సూచించారు. 10 నుండి 20 రోజుల మధ్య ఉన్న వరి ఆరోగ్యకరంగా ఉందని, అయితే ఎండ తీవ్రత మరియు కాలువల్లో నీరు సమృద్ధిగా లేనందున కొన్ని ప్రాంతాలలో వరి పైరు ఎర్రబారటం, రంగు మారటం వంటివి గుర్తించినట్లు తెలిపారు. పొలాల్లో నీటి నిల్వ ఉంచుకోవడం వల్ల దీనిని అధిగమించవచ్చని ఆమె సూచించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు తెలియచేశామని, చివరి ఎకరా వరకు కాలువలు నీరు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ సీజన్ వాతావరణం పొడిగా ఉండటం వలన పైరులు పురుగు శాతాన్ని తక్కువగా గమనించినట్లు తెలిపారు. వరి పైరులో పురుగును గుర్తించినట్లయితే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలని ఏడీఏ ఉషారని సూచించారు. మరి తెనాల్లో 16,000 ఎకరాల్లో, అలాగే కొన్నిపల్లిలో 18,000 ఎకరాల్లో, దుగ్గిరాల 20,000 ఎకరాల్లో ప్రధానంగా మనము క్రాప్ సీజన్ అనేది మరి జరిగింది, క్రాప్ వేయటం జరిగింది. లేతగా ఉన్నటువంటి చివరి దశలో వేసుకున్నటువంటి పంటలు 10 నుండి 20 రోజులు, మొదటి వేసుకున్నటువంటి ముదుర్లు 45 రోజులు 50 రోజుల మధ్య కాలంలో ఉంది. మరి ఏదేమైనా ఈ 10 రోజుల నుండి 45 రోజులు దశలో ఉన్నటువంటి వరి చాలా ఆరోగ్యంగా ఉండటం అనేది మనం అందరం చూస్తున్నాము, చాలా బాగుంది. అయితే కొంత మనకి కెనాల్ ఇరిగేషన్ లేట్ అవ్వటము, లేకపోతే అందుబాటులో లేకపోవటం వల్ల, ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల, తీవ్రమైన గాలులు ఉండటం వల్ల అక్కడక్కడ మనకి క్రాప్ అనేది పైరు ఎర్రబారటం, అలాగే రంగు మారటం అనేది అక్కడక్కడ ప్యాచెస్లో చూసాము. దానికి మరి మనము అన్నవేది నిమ్మొప్పు కొట్టి వాటర్ కొంచెం కెనాల్స్ నుంచి ఇరిగేషన్ పెట్టుకోవాల్సిందిగా, అలాగే చివరి వరకు ఉన్న పొలాలకు ఇరిగేషన్ వాటర్ని అందించవలసిందిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయటం జరిగింది. వారు కూడా నిరంతరంగా రైతులు ఎక్కడా దెబ్బతినకుండా కెనాల్ ఇరిగేషన్ అందించే ప్రయత్నంలో కూడా ఉన్నారు. మరి మనము క్రాప్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈసారి ఈ సీజన్లో చాలా బాగుంది. అసలు మొట్టమొదటిగా ఆశించేటువంటి మరి లీఫ్ ఫోల్డర్ అనేది ఈ పురుగు మరి చాలా తక్కువగా చూడటం జరిగింది. కనుక ఇదంతా కూడా పొడి వాతావరణం వల్ల, మరి ముఖ్యంగా పొడి వాతావరణం వల్ల మనకి పురుగు అనేది ఆశించలేదు. ఎక్కడైనా ఆశించింది అంటే చాలా తక్కువలో ఆశించింది. మొట్టమొదటిగా ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్లయితే 1/2 లీటర్ బాటిలు ఆ టైంలో 248 రూపాయల చొప్పున కొని, మరి మనం అది ఒక ఎకరానికి వాడినట్లయితే ముందు మనం పెట్టేటువంటి ఖర్చు చాలా తగ్గుద్ది అని రైతు సోదరులందరికీ మనవి చేశాను. ఏదేమైనా మొట్టమొదట ఈ పురుగులు కానీ చిన్న పురుగులు లార్వాలు లేదా గుడ్లు సముదాయం కనపడినప్పుడు వెంటనే మరి ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద మందులు వాడకుండా తక్కువ ఖర్చుతో చిన్న మందులతో వాతావరణానికి మనకి హాని కలిగించినటువంటి చిన్న మందులతోటి మనము ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే సహించబోమని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ హెచ్చరించారు. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలలను తెనాలి నియోజకవర్గ ఏఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, తెనాలి పట్టణ పరిధిలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల పాఠశాలలకి అనేక మార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆదివారం నాడు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై యాజమాన్యం తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఎక్కువ సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, వైస్ ప్రెసిడెంట్ భూమేష్, నాయకులు వివేక్ పండు, ఎనిమియ, సాయి, తేజ తదితర విద్యార్థుల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం పూట అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు, పాఠశాలల దగ్గర మరి ఏఐఎస్ఎఫ్గా వెళ్ళి మరి ఈరోజు పిల్లల్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు సెలవులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లు అవి బేకారత్తు చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ అక్రమ తరగతులు నిర్వహించడం మూలంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందికి గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నప్పటికీ ఈ కళాశాలల తీరుల్లో, పాఠశాలల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల కళాశాలల మీద ధ్వజమెత్తి మరి విద్యార్థులను రక్షించే ప్రయత్నం ఏఐఎస్ఎఫ్గా చేస్తా ఉన్నాం. దీనికి విద్యార్థులు కూడా పూర్తిగా సహకరించి మీ హక్కుల్ని మీరు కాపాడుకునే విధంగా మీరు పోరాడాలి. మీకు ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా దయచేసి గమనించండి అండి. మీ పిల్లల్ని ఫస్ట్ మార్కులు వస్తాయని చెప్పి మీరు పాఠశాల కళాశాలకు పంపిస్తే మీ పిల్లలు మానసిక వేదనకు గురయ్యి మరి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కాకపోతే రేపు మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈరోజు మన బిడ్డ మన దగ్గర నుంచి పోతే మళ్ళీ బిడ్డ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరే గమనించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులకి ఏఐఎస్ఎఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఆదివారం సెలవు దినం అయినప్పటికీ తెనాలిలో పలు స్కూళ్ళు యథావిధిగా నిర్వహించడం ఏఐఎస్ఎఫ్ ఖండిస్తూ ఉంది. దీని మీద పలుమార్లు ఎంఈఓ గారికి కంప్లైంట్ చేసినప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఇలా ఆత్మహత్యలకు గురి చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలపై ఎంఈఓ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సంస్థ యొక్క భవిష్యత్తు కార్యాచరణపై సభ్యులు చర్చించారు. కార్యక్రమంలో భాగంగా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణని ఘనంగా సత్కరించారు. రెవెన్యూ పరంగా సమాజానికి గోపాలకృష్ణ అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అధినేత రామ్మోహన్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొనగా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, మానవత చైర్మన్ కొలసాని రామచంద్, తెనాలి అధ్యక్షులు ప్రసాద్, మానవత సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి ఎమినెంట్ పర్సనాలిటీస్ని సన్మానించుకునే క్రమంలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ గోపాలకృష్ణ గారిని మానవతా సంస్థ సన్మానించడం జరిగింది. ఆయన సమాజానికి చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా చేస్తున్న సేవలు, అలానే వ్యక్తిగతంగా చాలా పేద మంది విద్యార్థులకి ఆయన చదువు చెప్పించే విషయంలో కానీ లేకపోతే ఆర్థిక సహాయం చేసే విషయంలో కానీ ఆయన చేస్తున్న సేవలని గుర్తించి మానవతా సంస్థ ఈరోజు ఆయన్ని సన్మానించాలని తీర్మానించడం, దాన్ని ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేయటం, ఈ సందర్భంగా శ్రీ అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అధినేత సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. కల్చర్ గురించి కానివ్వండి, లేకపోతే మానవత్వం ఉన్న వ్యక్తుల గురించి కానివ్వండి, ఫారినర్స్ ఇప్పటికి ఎందుకు వస్తారండి? మానవత్వం తెలుసుకోవడం కోసమే వస్తారనేది నా నమ్మకం. మీరు చూస్తే కాశీ కానీ ఎక్కడైనా మన ఈ కుంభమేళాలు అవి జరిగినప్పుడు ఫారినర్స్ వచ్చి పరిశీలిస్తూ ఉంటారట. అది ఎందుకని నేను ఒకసారి కనుక్కుంటే ఎక్కడ లేనిది మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మానవత్వం ఉంది, దానిలోనే దైవత్వం ఉంది అని. మానవ సేవయే మాధవ సేవ అని నిజాయితీగా ఉంటే వచ్చే సమస్యలు అంతా ఇంత కాదు. అవి ఒకసారి రాంగ్ వేలో ఉన్నామా మనం అందరం? అంతా ఒకవైపు ఉంటే మనం ఇంకోవైపు ఉన్నామా అనిపిస్తుంది. కానీ నమ్ముకున్న సిద్ధాంతం ఎప్పుడూ తప్పు కాదు. మనం తప్పు చేయనంతసేపు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాత్రిపూట పడుకుంటే కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మా నేను బాగానే ఈరోజు ఈ సొసైటీలో మంచిగానే జీవిస్తున్నాను అనిపిస్తే చాలండి, ఇంకెవరి కోసం ఏమి బ్రతకక్కర్లా. ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంది. నేను చేసే ఉద్యోగం వల్ల, ఈ ఉద్యోగ జీవితంలో నాకు నా కుటుంబానికి గౌరవం లభిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా మానవతా సంస్థ పేరు ప్రకారము ఆగస్టు నెల ఆత్మీయ కలక మరియు సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి
మానవతా సభ్యులు మరి కొంతమంది కొత్తగా సభ్యులు ఈరోజు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది వరకు ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించి వాళ్ళ పరిచయ స్థలంతో ఎంతో ఆత్మీయంగా కలగలిపి తిరుగుతూ ఒక గంట కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరూ సభ్యులందరూ చెప్పడంతో మాకు ఎంతో గర్వంగా ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మాత్రమే ఈ మానవతా సభ్యులు ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు అయిపోవచ్చింది. ఇప్పటివరకు సుమారు 500 మంది పైగా సభ్యత్వం తీసుకుని ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు మానవతా సభ్యులుగా పాల్గొని మాతో పాటు సమాజ సేవ చేయడానికి మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.